7 సంవత్సరాల బాలికపై కన్నతల్లి చిత్రహింసలకు గురిచేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్లో చోటు చేసుకుంది. బాలిక మిదున పనులు చేయడం లేదని బాలిక ఒంటిపై తల్లి వేడి నీళ్లు పోసి రోజురోజుకు చిత్రహింసలకు గురిచేసేది. దీంతో బాలిక శరీరం కమిలిపోయింది. బాలిక పరిస్థితిపై ప్రధాన ఉపాధ్యాయులు మరియు స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు చికిత్స నిమిత్తం బాలికను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి దగ్గరుండి చికిత్స చేయించారు. బాలికను పెంచుకుంటున్న తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ సాగర్ బాబు చైల్డ్ లైన్ సంస్థకు సమాచారం అందించారు. వేటిల్తో అమ్మ చేసిందానా? వేటిల్తో కొట్టేది? వేటిల్తో వేటిల్తోనానా? మేడం ఇలా ఈ సైడ్ తిప్పండి. ఈ సైడ్ తిప్పరా అమ్మ. ఈ సైడ్, ఈ సైడ్ తిప్ప. విషయం చూస్తే చాలా హృదయ విదారంగా ఎంత ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఈ బాబుని ఇమీడియట్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గాడ్ ఫాదర్ గార్డెన్ కానీ లేదంటే చేయలేరు కానీ కానీ అప్పుడు చెప్తాము. పరిస్థితులు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. సో ఎవరైతే ఈ బాబుని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద కదా చర్య తీసుకుంటాము. హెచ్ఎం గారు ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద మేము చర్య తీసుకుంటాము. మీరే చనిపోయిందండి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ధనలక్ష్మి. జన్మదాల లక్ష్మి.